हेलो अंडी नमस्ते वेलकम बैक टू मै चैनल मीतो मी श्रांति कृष्ण सो ई रोज इंकोक जॉब अपॉर्चुनिटी वीडियो तो मी मुंदुकु वच्चेसानु सो वीडियो लोकि वेल्ले मुंदु ना चैनल कनुक एवरैना फस्ट टाइम वाच चेस्तुन्नट्लयिते न्यू सब्सक्राइबर अनि कमेंट चेयंडि सो दट नेनु हैप्पीगा फील अवुतानु अंड मीतो इंटराक्ट अवडानिकि कूडा वील उंटुंदि सो ఇంకా ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి పేటిఎం కంపెనీ నుండి మీలో చాలా మంది ఈ మధ్య కాలంలో యాడ్స్ చూసే ఉంటారు లైక్ న్యూస్ పేపర్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది పేటిఎం లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయని వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు అండ్ మోర్ ఓవర్ ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఈ జాబ్ గురించి పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో దీన్ని మనం హ్యాపీగా నమ్మేసేయచ్చు అండ్ ఈ జాబ్ కి కావాల్సిన ఎలిజిబిలిటీ కూడా 10th ఇంటర్ అండ్ గ్రాడ్యుయేట్ సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏ స్ట్రీమ్ వాళ్ళైనా ఎప్పుడు పాస్ అయినా పర్వాలేదు సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ మోర్ ఓవర్ 10th క్లాస్ బేస్ మీద జాబ్స్ చెప్పండి అనే వాళ్ళకి ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోవద్దు మోర్ ఓవర్ ఇది చాలా ప్లేసెస్ లో జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే దీనికి ఎటువంటి ల్యాప్టాప్ అక్కర్లేదు ఓన్లీ స్మార్ట్ ఫోన్ మీ దగ్గర ఉంటే హ్యాపీగా ఈ జాబ్ అనేది చేసేసేయచ్చు అండ్ ఇంకా ఈ జాబ్ లో జాయిన్ అయితే మనం ఎలాంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సాలరీ ఎంత వస్తుంది అలవెన్సెస్ ఎట్లా ఇస్తారు అండ్ జాబ్ కి ఎలాగ అప్లై చేయాలి అనేది నేను ఇప్పుడు క్లియర్ గా చెప్పేస్తాను చలో మరి సో నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి ఇది పేటిఎం వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ అన్నమాట సో దీంట్లోనే మనకి వి ఆర్ హైరింగ్ అని చెప్పేసి ఒక నోట్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ చూస్తే ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ 12th ఆర్ 10th పాస్ అని కనిపిస్తుంది అన్నమాట సో ఈ 3 కేటగిరీస్ లో మీరు ఉంటే హ్యాపీగా అప్లై చేయొచ్చు అండ్ ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు ఎప్పుడు పాస్ డౌట్ అయినా పర్వాలేదండి అండ్ సెకండ్ వచ్చేసి గుడ్ సేల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ సేల్స్ చేసే స్కిల్స్ కూడా ఉండాలి సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఏ జాబ్ కన్నా ఇంపార్టెంట్ అండి అండ్ థర్డ్ టిక్ మార్క్ లో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి సో ఎటువంటి ల్యాప్టాప్ అయితే అక్కర్లేదు సో ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్ చూస్తే సో 2 కేటగిరీస్ అనేవి ఉన్నాయి ఈడీసీ సేల్స్ అండ్ క్యూఆర్ సేల్స్ అండి ఈడీసీ అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ సేల్ చేయడం అన్నమాట లైక్ మనము ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ స్వైప్ చేయడానికి మెషిన్స్ ఉంటాయి కదా సో సిమిలర్ గా పేటిఎం కి సంబంధించిన మెషిన్స్ కూడా మనం సేల్ చేయాలన్నమాట అండ్ క్యూఆర్ సేల్స్ ఇంకొక కేటగిరీ క్యూఆర్ సేల్స్ వచ్చేసి ఏంటంటే క్యూఆర్ కోడ్ స్కాన్ కోడ్స్ అనేవి ఉంటాయి కదా మనం ఏ షాప్స్ కి వెళ్ళినా సో అలాంటి క్యూఆర్ కోడ్స్ అవి అనేవి సేల్ చేయాలన్నమాట సో నేనైతే ప్రస్తుతానికి క్యూఆర్ సేల్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ మీకు సెలెక్ట్ స్టేట్ లోకి వచ్చేస్తే చాలా స్టేట్స్ లో ఈ జాబ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి మీరు ఏ స్టేట్ కి బిలాంగ్ అయితే ఆ స్టేట్ లో చూసుకోండి ఫర్ సపోజ్ తెలంగాణలో మీరు క్లిక్ చేశారు అంటే సో ఈ 3 సిటీస్ లో యాజ్ ఆఫ్ నౌ జాబ్ వేకెన్సీస్ ఇమీడియట్ గా ఉన్నాయన్నమాట సో నేను ఆంధ్ర కూడా క్లిక్ చేసి చూపిస్తాను సో ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి ఈ ఏరియాస్ లో ఈ జాబ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట సో మీరు ఏ ఏరియాకి బిలాంగింగ్ దగ్గరగా ఉన్నా సరే ఇది అప్లై చేసుకోవచ్చు సో మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి 5 పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు ఒకసారి అప్లై చేసే ముందు మీరు కూడా మంచిగా చదువుకోండి అండ్ మనం జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఎటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఏ టైప్ ఆఫ్ వర్క్ మనం చేయాలి అనేది వాళ్ళు అక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఫస్ట్ ఏంటి అంటే మనం మార్కెట్ లో రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉండాలి మనం ఏ ప్లేస్ లో అయితే అప్లై చేసామో రెగ్యులర్ గా కొన్ని విజిట్స్ అయితే చేయాలి సో ఎక్కడైతే క్లయింట్ కానీ కస్టమర్స్ కానీ పేటిఎం ప్రొడక్ట్స్ కావాలని అడుగుతున్నారో వాళ్ళకైతే అక్కడికి వెళ్ళి డిప్లాయ్ చేయాలన్నమాట అండ్ దీనికి తగ్గ ట్రైనింగ్ కూడా మీకు ఇస్తారు ఒకవేళ మీరు ఈడీసీ సేల్స్ చూస్ చేసుకుంటే లైక్ ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి మార్కెట్ లో సెల్ చేయాలి ఒకవేళ క్యూఆర్ సేల్స్ సెలెక్ట్ చేసుకుంటే కేటగిరీ క్యూఆర్ స్కాన్ కోడ్స్ ఉంటాయి కదా సో ఆ షాప్కి వెళ్ళి డిప్లాయ్ చేసి అండ్ మోర్ ఓవర్ ఇది సేల్స్ సంబంధించిన జాబ్ ఆపర్చునిటీ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయగలగాలన్నమాట సో ఇవైతే మెయిన్ పాయింట్స్ అండి సో ఇది జాబ్ డిస్క్రిప్షన్ సో అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ ఏంటి అంటే మీకు సాలరీ ఎంత వస్తుంది అప్ టు 60,000 వరకు ఎర్న్ చేయొచ్చు నేను ముందే చెప్పాను కదా ఇది టార్గెట్ బేస్డ్ జాబ్ అండి సో ఒకవేళ మరి ఈ రోజు మీరు ఆ టార్గెట్ మీట్ అవ్వకపోతే ఇది ఫ్లెక్సిబుల్ అన్నమాట నెక్స్ట్ రోజు ఆ టార్గెట్ అనేది ఫినిష్ చేయొచ్చు అండ్ మీకు రివార్డ్ అండ్ రికగ్నిషన్ కూడా ఉంటుంది మంచిగా పర్ఫామ్ చేస్తే మీరు ఈ జాబ్లో మీకు కొన్ని రివార్డ్స్ ఇస్తారు అంటే కూపన్స్ అవి ఇస్తారు లేదు బోనస్ ఇస్తారు అండ్ రికగ్నిషన్ సర్టిఫికేట్స్ లాంటివి అట్లాంటివి ఇస్తారు అన్నమాట అండ్ కన్వీనియన్స్ ఎలవెన్స్ కూడా ఉంది ఒకవేళ మీరు వెహికల్ యూజ్ చేసి ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేస్తున్నారు అనుకోండి మీ వెహికల్ కి అయ్యే ఖర్చు లైక్ ఫ్యూయల్ అలవెన్స్ కానీ అలాంటివి ఇస్తారు అండ్ మొబైల్ అలవెన్సెస్ కూడా ఇస్తారు అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మీకు ఖచ్చితంగా ట్రైనింగ్ అండ్ గ్రూమింగ్ సెషన్ అయితే ఉంటుంది ఈ జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ అయితే కంపల్సరీ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారన్నమాట సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఈ జాబ్ లో నాకు ఏం కనిపించింది అంటే హెల్త్ అండ్ రిటైరల్ బెనిఫిట్స్ అండి సో మీరు ఈ జాబ్ ద్వారా హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉన్నా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు అని చెప్తున్నారు అండ్ మీ ఫ్యూచర్ కూడా చాలా సెక్యూర్ గా ఉంటుంది రిటైరల్ బెనిఫిట్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి సో అక్కడ మెన్షన్ చేశారు సో ఇదైతే చాలా మంచి పాయింట్
సో చూసారు కదా జాబ్ డిస్క్రిప్షన్ అండ్ సాలరీకి సంబంధించింది అండ్ ఎలవెన్సెస్ అన్ని. సో ఇక్కడైతే మీకు అప్లై నవ్వర్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. సో ఫామ్ అయితే చాలా సింపుల్గా ఉంది, సో టూ మెనీ క్వశ్చన్స్ అయితే లేవు, చాలా సింపుల్గా ఉంది. అండ్ వెంటనే సబ్మిట్ చేసేయడమే ఫీల్ చేసి. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ మెయిల్ ఐడి అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్, మీరు ఏ కేటగిరీలో ఇంట్రెస్టెడ్. నేను ముందు చెప్పాను కదా టూ కేటగిరీస్ ఉన్నాయి, ఈడీసీ ఒకటి, లైక్ క్యూఆర్ సేల్స్ ఒకటి. సో మీకు ఏది నచ్చితే అది అనేది క్లిక్ చేసేసేయండి. మీ నేమ్, మొబైల్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ లో చూసారా 10th pass. సో 10th pass మీద కూడా మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఉండే స్టేట్ అండ్ సిటీ, సింపుల్ గా ఇవన్నీ ఫామ్ ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేయడం అన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత యూ హ్యావ్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. సో చూసారు కదండి, అప్లై చేయడం అయితే చాలా సింపుల్ ప్రాసెస్. మోర్ ఓవర్ వాళ్ళు ట్రైనింగ్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి జాబ్ పోస్ట్ లోనే మెన్షన్ చేశారు, కాబట్టి మీరైతే అస్సలు వర్రీ అవ్వక్కర్లేదు. అండ్ 10th class బేస్ మీద ప్రైవేట్ సెక్టర్ లో జాబ్స్ చాలా తక్కువ ఉంటాయండి. సో పేటిఎం వాళ్ళు మనకి ఆపర్చునిటీ 10th pass మీద ఇచ్చారు కాబట్టి సో అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ మోర్ ఓవర్ మనకి మంచి అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ వీడియో మీకు బెనిఫిట్ అవుతుందనే అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా నా వీడియో షేర్ చేస్తూ ఉండండి. అండ్ మరికొన్ని మంచి జెన్యున్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.